నేను శ్రీనివాస అండి, ఇక్కడే పంజగుట్ట అండి. ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు డ్రైనేజీలు ప్రాబ్లం ఉంది, రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇక్కడ ద్వారకాపురీ కాలనీ ఎక్కడ పడితే అక్కడ చెత్త. కంప్లైంట్ చేసినా కానీ కొంతమంది పట్టించుకోరండి, కొంతమంది పట్టించుకుంటారు. బట్ ఏంటంటే అందరూ అన్ని రకాలుగా ఉన్నారు. ఒక పక్కన టీఆర్ఎస్, ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన బీజేపీ, ఒక పక్కన రకరకాల పార్టీలు. ఇంకా అది ఆల్మోస్ట్ ఒక స్లమ్లో ఒక కొంతమందికి 100లో ఒక 40%, 45% దాకా అందిని, 55% దాకా లేవు. అందులో టీఆర్ఎస్ పనితీరు బాగానే ఉంది. ఎలక్షన్లో టీఆర్ఎస్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక అంటే వాళ్ళు ఏంటంటే ఒక అనుకున్నట్టు బాధ్యతగా కొన్ని వ్యవహరిస్తూ ఉంటారు వర్క్లు. అది బాగా చేసింది, ఫాలోపింగ్ బాగుంది. వాళ్ళు 10 రూపాయలు అప్లై చేసిలేదు, మొన్న 15 రూపాయలు వచ్చినాయి. మొన్న అప్లై చేసి అవి కూడా మనం పోతే అప్లై చేస్తే మొత్తం మంది నొక్కేసాడు. ఇంటింటికి 10 రూపాయలు 10 రూపాయలు ఇచ్చారు. మాకు ఏది రాలేదు, డబ్బులు రాలేదు, ఏం రాలేదు. ఇదే పని తీసుకుని బతుకుడు. 10 రూపాయలు వస్తే ఎవరిని అడుగుతాం మేడం? ఎవరిని అడగలేదు. వీళ్ళకి మొక్కలు చూసి ఇద్దరు డబ్బులు ఇచ్చారు. డబ్బులు వీళ్ళకి ఇచ్చినా వీళ్ళకి ఇద్దరు కదా ఎవరు డబ్బులు ఇస్తలేదు. 10,000 ఇంటింటికి మంచిది మా డబ్బులు, మనకైతే డబ్బులు రాలేదు. మొన్న ఆన్లైన్ కూడా అప్లై చేశారు, అక్కడ ఎవరు మొత్తం కొట్టుకుని అయిపోయింది. అయితే ఇప్పుడున్న మీ ఏరియా కార్పొరేటర్ పనితీరు బాగాలే అంటారు, అంతేనా? అంతే, పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? సరే, ఎవరు గెలిస్తే పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా ఎవరు డబ్బులు ఇవ్వరు, మంచి అవసరం ఉన్నప్పుడే వాడుకుంటారు, అంతే. అవసరం చెప్పి టీఆర్ఎస్ పనితీరు ఎలా ఉంది సార్? టీఆర్ఎస్ బాగుంది, కానీ అసలు డబ్బులు వస్తుంది, వచ్చిన వస్తుంది డబ్బులు. అవి మళ్ళీ 10,000 మళ్ళీ పెట్టిన ఇంటికి, మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి డబ్బులు వచ్చింది, వాళ్ళు కూడా వచ్చింది, మళ్ళీ అంతా అప్లై చేసారు.